హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. వెల్కమ్ టు స్పెషల్ టైమ్. ప్రపంచంలోని అతిపెద్ద శివుడి విగ్రహం ఎక్కడుందో మీకు తెలుసా? ప్రపంచంలోని శివుడికి సంబంధించిన దేవాలయాలు చాలానే ఉన్నాయి. అయితే అతిపెద్ద శివుడి విగ్రహం ఎక్కడ ఉంది? ఆ శివుడి విగ్రహం దగ్గర ఆ ఆలయం ఎలా వెలిసింది? ఒకసారి తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలో అరేబియా సముద్రానికి ఆనుకుని శ్రీ మృడేశ్వర స్వామి ఆలయం ఉంది. దీనిని భక్తులు శ్రీ మృడేశ్వర ఆలయం అంటారు. మూడు వైపులా సముద్రం ఆనుకుని ఉండగా కందుక అనబడే పర్వతం మీద ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం గాలి గోపురం 23 అంతస్తులతో అలరిస్తుంది. ఆలయ సముదాయంలో ఉన్న శివుని విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద శివుడి విగ్రహంగా ప్రసిద్ధిగాంచింది. 123 అడుగుల ఎత్తు గల ఈ సుందర విగ్రహం చెక్కడానికి సుమారు 2 సంవత్సరాల సమయం పట్టిందట. ఈ విగ్రహానికి మరో ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే, సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం దగదగా మెరిసిపోతుందట. మరి ఆ ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, కైలాసం నుండి శివుడి యొక్క ఆత్మలింగాన్ని లంకకి తీసుకొస్తున్న రావణాసుడికి ప్రయత్నానికి భూ కైలాసం వద్ద విజ్ఞప్తి కలిగి ఆత్మలింగం భూ కైలాసంలోని భూస్థాపితమైంది. ఆ శివలింగాన్ని పైకి లాగటానికి ఎంత ప్రయత్నించినా అది రాకపోవటంతో నిరాశ చెందిన రావణుడు శివలింగాన్ని భద్రపరిచిన పెట్టెను చిన్నావిన్నం చేసి దూరంగా విసిరేశాడు. పెట్టెను చుట్టడానికి ఉపయోగించిన వస్త్రం బట్ట ఆ ప్రదేశాన్ని మృడ్వేరే అని పేరు వచ్చింది. కర్ణాటక భాషలో మృడ్వేరు అంటే వస్త్రం. అందుకే ఈ క్షేత్రం మృడ్వేశ్వరుడుగా పిలువబడుతుంది. ఇంతటి గొప్ప దేవాలయం, ఇంత పెద్ద శివుడి విగ్రహం ఉన్నది కనుక ఇది మంచి పర్యటన కేంద్రంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.